డిఫరెంట్ ఎక్కడా లేదు. ఫ్రెష్ వాటర్, ఒక పక్క గోదావరి వాటర్ నిన్నే పట్టిసీమ ఆపరేట్ చేశాం, ఈరోజు ఆపరేట్ చేశాం, అది ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఇంకో పక్క కృష్ణా వాటర్ వస్తుంది. రెండు నదుల అనుసంధానం, నీటి ఎద్దడి లేదు, ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ పెట్టి మనం ముందుకు పోయాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వర్కులు, టైర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ సిటీ లెవెల్ రోడ్స్ యూటిలిటీస్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈహెచ్వి రీరూటింగ్ అన్నిటి కలిపి 19,769 కోట్లు. టైర్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎల్పిఎస్ లేఅవుట్స్ వాళ్ళకి ఇచ్చిన ఇండ్లకు కూడా రోడ్లు వాటర్ ఆల్ అమ్యూనిటీస్ మోడర్న్గా తయారు చేయాలి కదా, దానికి 17,910 కోట్లు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీఆర్టీఎస్ అన్నిటి కలిపి 14,008 కోట్లు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 51,687 కోట్లు. దీంట్లో టెండర్లు పిలిచింది 41,170 కోట్లు. ఇందులో డబ్బులు పే చేసింది 4,319 కోట్లు దగ్గర దగ్గర. ఇంకా 1,208 కోట్లు ఇంకా పే చేయాలి. అక్కడ ఆపేశాడు. అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్ ఇది మీరు చూస్తే 19 పవర్కి వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం, అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ తేవడం, జీఎన్ రావు కమిటీ వేయడం, క్యాబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలామంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఓ ఈ విధంగా రాళ్ళు ఉండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు. తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చొంబం చేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు. ఒక రాజకీయం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. ఇవాళ త్యాగం ఊరికే పోదు. అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను. ఆ చరిత్ర తిరగ రాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రక్షన్లో మీరు చూస్తే అన్ని వర్క్లు నిలిపేశారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 1,197 ఎకరాలకు ఇచ్చింది, విత్డ్రా చేశారు. యాన్విటీ 2,903 మందికి నిలిపేశారు. పెన్షన్లు 4,422 మంది ఫ్యామిలీలకు నిలిపేశారు.
485 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇచ్చింది సిఆర్డిఏ, ల్యాబ్స్ చేపిచ్చారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు, కోర్టు పోయాడు. తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన 3,000 కోట్ల రూపాయలు, దగ్గర 35,583 కోట్లు ఇది ఉంటే, దాంట్లో సివిల్ వర్క్స్ 3,000 కోట్లు కుదించాడు. ఇంకొక పక్క మినిస్టర్ ఎంఏయుడి కంప్లైంట్ టు ది వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు, $300 మిలియన్ ఇవ్వడానికి ముందుకొస్తే అది నిలిపేశారు. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి 2,500 కోట్లు 1,500 ఇచ్చారు, ఇంకొక 1,000 కోట్లు ఇచ్చేవాళ్లు, అది కూడా నిలిపేశారు. 122 మంది అవుట్ ఆఫ్ 130 ల్యాండ్ అలాటీస్ వాళ్ళకి నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు. సింగపూర్ కన్సార్టియం, వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం, వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాలా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది రాసిన లెటర్, ఇక్కడ మీకు క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు కాబట్టి మేము 1,500 కోట్లు ఇచ్చాం, నిలిపేస్తున్నాం, మళ్ళీ ఆ ఎన్నికని సెట్ అయ్యేటప్పుడు ఇస్తామని లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్ హ్యాపీనెస్, 14 ఎకరాలు, 12 టవర్లు, 12,000 ఫ్లాట్లు, 1,187 ఫ్లాట్స్ ఇన్స్టెంట్గా బుక్ అయిపోయినాయి. మొత్తం మీరు చూస్తే 720 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఇది పూర్తయితే గవర్నమెంట్కి, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి 57 కోట్లు లాభం వస్తుంది, ల్యాండ్ కాస్ట్ కాకుండా. ఎస్టిమేటెడ్ కాస్ట్ 24,585 కోట్లు ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, లాస్ కూడా టర్న్ మొత్తం ఓవర్ రన్ కానీ అన్ని దెబ్బతిని 165 కోట్లు. ఒక్క చిన్న ప్రాజెక్టులో ఆపర్చునిటీ కాస్ట్ కానీ నష్టం కానీ 165 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది. వాళ్ళలో నమ్మకం పోయింది, డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేకపోయాం, 5 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను, కాస్ట్ విపరీతంగా